నువ్వు కొట్టినట్లు ఉండాలి, నేను ఏడ్చినట్లు ఉండాలి. ఇది రెండు రాష్ట్రాల మధ్య అవగాహనతో జరుగుతున్న గేమ్ ప్లాన్. కృష్ణా నది యాజమాన్య బోర్డు తీర్మానం మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసి అందులో మెలిక పెట్టింది. పవర్ హౌస్లు లేకుండా ప్రాజెక్టులు ఇస్తామని తెలంగాణ లేఖ రాసింది. రెండు రాష్ట్రాల గేమ్ ప్లాన్ పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం. కృష్ణా గోదావరీ నది యాజమాన్య బోర్డు పరిధిపై కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే గెజెట్ పై రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి గేమ్ ఆడుతున్నాయని సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. గెజెట్ నోటిఫికేషన్ పై కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశమై శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని తీర్మానం చేసింది. రెండు రాష్ట్రాల వివాదాలకు మూలమైన పవర్ హౌస్లను స్వాధీనం చేసుకోకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పవర్ హౌస్లను స్వాధీనం చేసుకుంటేనే తాము ప్రాజెక్టులను అప్పగిస్తామని ఏపీ స్పష్టం చేసింది. పవర్ హౌస్లను అప్పగించేందుకు మరో మూడు నెలల సమయం కావాలి అని తెలంగాణ కోరుతోంది. ప్రాజెక్టులను స్వాధీనం చేసేందుకు తాము సిద్ధమని స్పష్టం చేసింది. పైగా పవర్ హౌస్లు ప్రాజెక్టుల అప్పగింతపై అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. ఈ నేపథ్యంలో గెజెట్ నోటిఫికేషన్ అమలు తేదీ అక్టోబర్ 14 ముంచుకు రావడంతో 14-15 ఏపీ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ప్రాజెక్టులు, పవర్ హౌస్లు, సిబ్బంది, యంత్రాలు, వాహనాలు, అవుట్లెట్లు, ఆఫ్టేక్లు స్వాధీనం చేసేందుకు సిద్ధమని ఏపీ ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అప్పగిస్తేనే తాము కూడా అప్పగిస్తామనే లింక్ పెట్టింది. తెలంగాణ ప్రాజెక్టులు, పవర్ హౌస్లను అప్పగిస్తేనే తమ జీవో అమల్లోకి వస్తుందని, అదేవిధంగా తెలంగాణ ఈఎన్సీ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ కూడా రాసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నాటకం ఆడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది తెలుసని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. జూరాల ప్రాజెక్టు లేకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ను అప్పగించేందుకు అంగీకరించడం ఘోర తప్పిదమని ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు. పవర్ హౌస్లను మూడు నెలల తర్వాత అప్పగిస్తామని తెలంగాణ చెప్పడం వెనుక వేరే ఉద్దేశాలున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మూడు నెలల పాటు రిజర్వాయర్లలో ఉన్న నీటితో జల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పన్నిన వ్యూహమేనని తేల్చి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ చట్టంతో సమానమని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నోటిఫికేషన్ను ఆమోదించి తీరాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకే గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది అని, కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నా కేంద్ర బలగాలను రంగంలోకి దించి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలి అని సాగునీటి రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.